క్రింది ఏ సంవత్సరంలో నిజాం రాజ్య స్థాపన జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1724 సంవత్సరంలో నిజాం రాజ్య స్థాపన జరిగింది. క్రింది వాటిలో నిజాం రాజ్య స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మీర్ కమరుద్దీన్. అసఫ్ జాహిల మొట్టమొదటి రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఔరంగాబాద్. అసఫ్ జాహిల మూల పురుషుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఖాజా ఆబిద్. అసఫ్ జాహిలు ఏ తెగకు చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తురాన్ తెగకు చెందినవారు. అసఫ్ జాహి రాజ్యస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ ఎక్కడ జన్మించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆగ్రాలో నిజాం ఉల్ ముల్క్ జన్మించాడు. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మీర్ కమరుద్దీన్. ఏ మొఘల్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ కర్ణాటకకు సూబేదార్గా నియమించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఔరంగజేబ్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిజాం ఉల్ ముల్క్ మొఘలులకు ప్రధానమంత్రిగా పనిచేశాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మహమ్మద్ షా. అసఫ్ జాహి వంశపు మొదటి దివాన్ ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దియానత్ ఖాన్. హైదరాబాద్ రాజులకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన తొలి సంధి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మచిలీపట్నం సంధి. తన సైన్యంలో రేమండ్ నాయకత్వంలో ఫ్రెంచి పటాలమును ఏర్పాటు చేసిన నిజాం రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నిజాం అలీ ఖాన్. బ్రిటిష్ వారి సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన నిజాం రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నిజాం అలీ ఖాన్. హెన్రీ రసెల్ అనే బ్రిటిష్ రెసిడెంట్ నేతృత్వంలో రసెల్ బ్రిగేడ్ అనే ప్రత్యేక సైన్యదళాన్ని ఏర్పాటు చేసిన నిజాం ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సికిందర్ జా. కింది ఏ నిజాం కాలంలో వహాబీ ఉద్యమం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నాసిరుద్దోలా. క్రింది ఏ నిజాం కాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అఫ్జలుద్దోలా. 1853 జరిగిన బీరార్ ఒప్పందం సమయంలో నిజాం రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నాసిరుద్దోలా. అసఫ్ జాహిల రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ క్రింది ఏ సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1798. సైన్య సహకార ఒప్పందం వలన హైదరాబాద్లో నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్. నిజాం అలీ ఖాన్ ఆస్థానంలోని ప్రముఖ చరిత్రకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వెంకటచలం. జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్కు హస్మత్ జంగ్ అనే బిరుదును ప్రదానం చేసిన రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సికిందర్ జా.
1766లో నిజాం అలీ ఖాన్ నుండి బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులు పొందడంలో మధ్యవర్తిగా ముఖ్య పాత్ర పోషించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాండ్రంగుల జోగిపంతులు. బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులలోని గుండూరును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1788లో. బ్రిటిష్ వారు నిజాం అలీ ఖాన్ నుండి క్రింది ఏ సంవత్సరంలో దత్తత మండలాలను పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1800లో. పురాణి హవేలీ క్రింది ఏ నిజాం కాలంలో నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిజాం అలీ ఖాన్. ప్రపంచంలోనే పొడవైన కొయ్యా వార్డ్రోబ్ ఏ ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పురాణి హవేలీ. మూడవ నిజాం సికిందర్ జా అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మీర్ అక్బర్ అలీ ఖాన్. సికిందర్ జా కాలంలో పిండారి దాడులను అణిచివేసిన సైన్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రసెల్ బ్రిగేడ్. రసెల్ బ్రిగేడ్ నిర్వహణ ఖర్చు అధికమవడంతో పామర్ అండ్ కంపెనీ నుండి అప్పు తీసుకున్న నిజాం రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సికిందర్ జా. సికిందర్ జా కాలంలో విపరీతమైన అప్పుల వల్ల నిజాం రాజ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చార్లెస్ మెట్కాఫ్. హైదరాబాద్ సమీపంలోని అత్తాపూర్లో రామాలయాన్ని నిర్మించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజభవాని పర్షాద్. హైదరాబాద్లోని కోటిలో బ్రిటిష్ రెసిడెంట్ నిర్మించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్. హైదరాబాద్ సంస్థానంలో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముబారిజ్ ఉద్దోలా. వహాబీ ఉద్యమ కాలం నాటి హైదరాబాద్ దివాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చందులాల్. తెలంగాణలో తొలి స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముబారిజుద్దౌలా. బీరార్ ఒప్పందం సమయంలో నిజాం రాజ్య దివాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిరాజుల్ ముల్క్. ద రెబెలియన్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బ్రూస్ నార్టన్. మూసి నదిపై క్రింది ఏ సంవత్సరంలో చాదర్ఘట్ వంతెన నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1839. 1857 తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానంలో మొదట ఎక్కడ ప్రారంభం అయింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఔరంగాబాద్. హైదరాబాదు రాష్ట్ర తొలి రాజకీయ ఖైదీగా క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మౌల్వీ అల్లావుద్దీన్. 1857 తిరుగుబాటు సమయంలో నిజాం రాజు అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి సహకరించినందుకు అతనికి బ్రిటిష్ వారు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును ఏ సంవత్సరంలో ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1861. బేగం బజార్ కుట్ర కేసుగా పేరు పొందిన ఉదంతంలో క్రింది ఎవరు ఆ కుట్రకు పన్నాగం పన్నారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రావు సాహెబ్. హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1868. హైదరాబాద్లో మొట్టమొదటి తపాలా బిల్ల ఎప్పుడు ప్రవేశపెట్టబడినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1869. మొదటి సాలార్ జంగ్ అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మీర్ తురబ్ అలీ ఖాన్. మొదటి సాలార్ జంగ్ క్రింది ఏ తేదీన నిజాం రాజ్య దివాన్ పదవిని చేపట్టాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1853 మే 31. మొదటి సాలార్ జంగ్ క్రింది ఏ ప్రాంతంలో జన్మించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బీజాపూర్. మొదటి సాలార్ జంగ్ యొక్క రాజకీయ గురువు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నవాబ్ సర్వర్ ఉల్ ముల్క్.